సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇది ఏదైతే యాజ్దహ పూల్ దగ్గర ఈ టెలిపోర్టర్ వే పాయింట్ అండ్ అండర్ గ్రౌండ్ డొమైన్ ఏదైతే ఉందో దీన్ని ఎట్లా అన్లాక్ చేద్దామో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్లాక్ అయితే కాలేదు, నావిగేట్ వస్తుంది నావిగేట్. అండ్ ఇది కూడా అండర్ గ్రౌండ్ ఉంది ఇది. ఓకే, సో దీని దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ వచ్చేసి వాటర్ లోపల ఉంటుంది అన్నమాట ఈ టెలిపోర్టర్ వే పాయింట్. సో అది మెయిన్ థింగ్ వచ్చేసి. సో పోయి ఇప్పుడు అన్లాక్ చేద్దాం మనం అది. సో మీరు డెండ్రో ట్రావెలర్ని కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్లోయ్ ఎట్లయినా ఫ్రీయే కదా, సో ఫ్రీ క్లోయ్ ఉంటే క్లోయ్ యూజ్ చేయండి, ఆర్ఎల్స్ డెండ్రో ట్రావెలర్ని యూజ్ చేయండి, మీ ఇష్టం అది. రైట్, ఇదే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఏం లేదు, బట్ ఇక్కడ చిన్న కేవ్ ఉంటుంది, కేవ్ లోపల నుండి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. కొందరు ఎనిమిస్ తోటి కూడా ఫైట్ చేయాలి, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సి కేవ్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అన్లాక్ చేయాలి కేవ్లో ఎంటర్ కాగానే. ఇక్కడ మీరు చూడొచ్చు సిలీ ఉన్న దాని కింద ఒక స్విచ్ అవుతుంది, ఆ స్విచ్ని అది అన్లాక్ చేయాలంటే ఫస్ట్ ఇల్లు ఇద్దరిని మింగేసేయాలి మనం. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్విచ్ ఓపెన్ చేసినాం. సో ఇక్కడ మీరు ఈ స్విచ్ యాక్టివేట్ చేసినాక ఇటు సైడ్ మీరు చూడొచ్చు సౌత్ సైడ్ మీరైతే రావాలి కేవ్లోకి. ఓకే, కేవ్లోకి వచ్చినాక చక్కకి వెళ్ళుకోరి. సో కేవలం నుండి బయటకు వచ్చినాక ఇక్కడ చూడవచ్చు స్విచ్ ఉంది. ఈ స్విచ్ యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ 7 పిల్లర్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ కొన్ని పిల్లర్స్ అయితే ఉన్నాయి, 7 అని కాదు కొన్ని పిల్లర్స్ ఉన్నాయి, 10 పిల్లర్స్. సో దాన్ని యాక్టివేట్ చేయాలి మనం. సో ఫస్ట్ వచ్చేసి ఇది మీరు చూడవచ్చు, జస్ట్ ఫాలో అయిపోండి. ఫస్ట్ పిల్లర్ యాక్టివేటెడ్. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ నుండి పైకి ఎక్కండి. మీరు ఇడే చూడవచ్చు, ఇది కాకుండా మీరు ఇటు సైడ్ స్టేర్స్కి వచ్చేసి స్టేర్స్ ఎక్కి మీరు ఇక్కడ చూస్తే ఒక ఆప్షన్ వస్తుంది కదా, అది వద్దండి పైకి ఎగిరేది. అండ్ ఇక్కడ చిన్న సందు ఉంది, సందులో నుండి అయితే ఇంకొచ్చు కిందికి. అండ్ ఇది ఎలిగిస్తే ఆటోమేటిక్ డోర్ అయితే మాయమవుతుంది. సి ఇప్పుడు ఈ అంకుల్స్తో మనం ఫైట్ చేయాలి. సో 1 and 2 పిల్లర్స్ అయితే యాక్టివేట్ అయినాయి. తర్వాత వచ్చేసి కింద సి మీరు అక్కడ ఒకటి చూస్తారు కదా, ఒక చిన్న బాక్స్ టైప్ అవుతుంది. సి ఆ బాక్స్ని అయితే అన్లాక్ చేయాలి. అది ఎట్లా చేయాలంటే డెండ్రో ఎలిమెంట్ తోటే. అది కూడా ఎట్లా అంటే సి ఇక్కడ టోటల్ 3 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి డెండ్రోతో యాక్టివేట్ చేయండి, ఇది పైకి లేస్తుంది. అండ్ ఈ ఎనిమిస్ని అయితే మింగేసేయాలి మనం మొత్తం. సో ఇక్కడికి వచ్చేసి ఈ డెండ్రో గ్రాన తీసుకోండి. అండ్ బో క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోండి, బో ఇంపార్టెంట్. అండ్ జస్ట్ ట్యాప్ చేయండి, అన్లాక్ అయింది పిల్లర్ వచ్చేసి యాక్టివేటెడ్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఇక్కడ బాస్ ఐ మీన్ కొన్ని మాప్స్ అయితే ఉంటాయి, వాళ్ళతో మీరు కంపల్సరీ ఫైట్ చేయాలి. వద్ద ఒక్కొక్కసారి ఇట్లా ఇరిగిపోతాడు అనమాట. మళ్ళీ ఒకసారి డెన్నో గ్రానా తీసుకోండి, తీసుకొని ముందరికి వెళ్ళి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది పైన, సి అది దాన్ని అన్లాక్ చేయాలి మీరు. సి ఇప్పుడు స్విచ్ అయితే అన్లాక్ అయింది. అండ్ వాటర్ లెవెల్ డిక్రీజ్ అయింది, కింద ఒక చెస్ట్ కూడా ఫ్రీ. ఐ థింక్ ప్రీషియస్ చెస్ట్ ఆర్ ఎల్స్ లగ్జరియస్ చెస్ట్,
6 years chest. And kind of a robot would only man fight just conic. Actually, kind of coaches no gada, so you can only manam tandagar kelocho. But you can fight at the ala beat 30. Domine dagar kelan and fight jale. See, the intot especially. So, it unlock jandi. Oh, yes, na kira di. Yo, where di? Oh, ago. Adi. Tazan la manu jump yesi. And it's in a sandran undai te bite kalale. Evit ni vatech kokuri. Sata iste atlane. And it'll bite a coach. Flowy material ikkada kuda undi. And C. Manam ikkada cut chesnam. C. Ippudu deenni etla unlock cheyali? Unlock cheyalante first of all dendrogranan ani teeskondi. Teeskoni flowy ki shift. Are let it be. Idi aagestundi kada deenni kottandi. కొట్టినాక డెండ్రో జ్ఞానం పోయి దాన్ని కొడుతుంది. నో 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 సతాయిస్తాయి ఒకటే. సో ఇప్పుడు అది కిందికి పోయి ఆగుతుంది. కిందికి పోయి ఆగినాక నెక్స్ట్ షాట్ ఛార్జ్ షాట్ అని అవసరం లేదు, జస్ట్ నార్మల్ షాట్. దట్స్ ఇట్. అండ్ సి, దట్స్ ఇట్. అండ్ మనకు చెస్ట్ కూడా వచ్చేసింది ఇక్కడ సైడ్కి. సో ఇప్పుడు కలెక్ట్ చేసుకోవాలంటే కలెక్ట్ చేసుకోండి, లేదంటే తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. సో ఈ వీడియోలో ఇంతే. అండ్ దీని కింద ఇంకా నాకు తెలిసి ఒక అండర్ గ్రౌండ్ అయితే ఉంది, అక్కడ మీరు చూడవచ్చు అండర్ గ్రౌండ్ ఉంది. బట్ వాటర్ లెవెల్ ఎట్లా డిక్రీజ్ చేయాలనో ప్రజెంట్ అయితే తెలియదు. సో నాకు తెలిసిన దాకానైతే ఈ వీడియో చేసిన. అండ్ ఈ డొమైన్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ వీడియోలో చేద్దాం. లోపల కొన్ని సపరేట్ పార్ట్స్ ఉన్నాయి, పార్ట్స్ లోపల చెస్ట్ కూడా ఉండొచ్చు, చెప్పలేం. సో అందుకే ఆల్రెడీ ఒకటైతే కలెక్ట్ చేసిన. ఈజీ ఈజీ అది వచ్చేసి లైక్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చెస్ట్, సో కలెక్ట్ చేయొచ్చు. సో అట్లా ఇంకెన్ని పార్ట్స్ ఉన్నాయో తెలియదు అండ్ ఎన్ని చెస్ట్ ఉన్నాయో తెలియదు. సో అందుకే దీని మీద అయితే తర్వాత చేస్తాం. అండ్ ప్రెజెంట్ అయితే ఇది. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు టెలిపోర్ట్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు పైకి వెళ్ళన్న వెళ్ళొచ్చు, లైక్ 7 స్టాచ్యూ నుండి డైరెక్ట్ ఎగురుకుని వెళ్ళిపోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్లో ఉన్నామో డైరెక్ట్ అక్కడికి బై వాక్ అని వెళ్ళిపోవచ్చు. ఐ సజెస్ట్ టెలిపోర్ట్ దగ్గర, ఐ మీన్ 7 స్టాచ్యూ నుండి డైరెక్ట్ టెలిపోర్ట్ పాయింట్కి ఫ్లై చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. Okay, so that's it for this video, guys. Thanks for watching. See you guys again. Good night. How about you take a rest while I go? See you guys again.